రెండవ తరగతి తెలుగు మూడవ పాఠం కుంటే కోతి డే 2 రెండవ రోజు శుభోదయం పిల్లలు నిన్న మనం చక్కగా కుంటే కోతి పాఠాన్ని నేర్చుకున్నాం దాని అర్థాన కూడా తెలుసుకున్నాం కదమ్మా ఇప్పుడు చూడండి వినండి మాట్లాడండి గేయాన్ని అభినయంతో పాడండి అంటున్నాడు మరి నేను ఆల్రెడీ నిన్న మీకు రెండు సార్లు పాట వినిపించడం జరిగింది అవునా మరి ఆ పాటని మీరు కూడా చక్కగా పాడాలి అభినయంతో అంటున్నాడు అంటే డాన్స్ చేస్తూ పాడమని చెప్తున్నాడు ఏమ్మా మరి నేను నిన్న పాడాను కానీ మరొకసారి పాట పాడతాను చూడండి కోతి బావ నీకు కాస్త కోపం ఎక్కువ కొంటి పనులు అంటే నీకు కోరిక ఎక్కువ పిందులన్నీ తుంచిపెట్ట ప్రీతి ఎక్కువ కొబ్బరంటే చాలు నీకు ఇష్టం ఎక్కువ రొట్టె ముక్క చూస్తేనేమో లొట్టలు ఎక్కువ దుకాణాలు చూస్తే నీకు దూకుడు ఎక్కువ గుణములన్నీ ఎంచు చూడ కుదురు తక్కువ గుడు గోపురం ఎక్కితే గంతులు ఎక్కువ ఏమ్మా ఆలకించారు కదా నేను నిన్న రెండు సార్లు చెప్పడం జరిగింది మరొకసారి కూడా చెప్పాను మీరు చక్కగా నేర్చుకొని పాడండి సరేనమ్మా తరువాత చూడండి పాఠం చిత్రంలో కోతులు ఎక్కడెక్కడ ఉన్నాయి పాఠం చిత్రంలో కోతులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు చెప్తున్నాను చూడండి అమ్మ ఎక్కడెక్కడ ఉన్నాయి పాఠం చిత్రంలో కోతులు పాఠం చిత్రంలో కోతులు ఒకటి కొబ్బరి చెట్టుపై ఒకటి కొబ్బరి చెట్టుపై రెండు దుకాణము పై కప్పుపై పై కప్పు అంటే పైన అన్నమాట ఏమ్మా దుకాణము పై కప్పుపై మూడు గుడి గోడల పైన గుడి గోడల పైన ఉన్నాయి అక్కడ అలా పెట్టగోడలు కట్టారు కదా ఆ పెట్టగోడల పైన కూడా ఉన్నాయి కదా అక్కడ ఉన్నాయి కొబ్బరి చెట్టుపై ఉన్నాయి దుకాణాల పైన ఉన్నాయి గుడి గోడలపై ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయో మనం చెప్పడమే తర్వాత చూడండి కోతికి ఇష్టమైనవి ఏవి కోతికి ఇష్టమైనవి ఏవి జవాబు చూడండి కోతికి ఇష్టమైనవి ఒకటి పిందెలు పిందెలు అంటే ఏది పూర్తిగా పండకుండానే ఆ పచ్చి పచ్చిగా ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయన్నా సరే కొబ్బరి అయినా సరే లేకపోతే ఇంకా జామకాయలైనా సరే ఇంకా అక్కడ ఏం కనిపిస్తే మామిడికాయలైనా సరే ఏమన్నా సరే చిన్న చిన్న పిందెలైనా సరే తీసేసుకుంటుంది పిందెలు రెండు కొబ్బరి రెండు కొబ్బరి మూడు రొట్టె ముక్కలు మూడు రొట్టె ముక్కలు నాలుగు అరటి పండ్లు నాలుగు అరటి పండ్లు ఇష్టం ఇష్టం ఇంకా నేను ఇందులో రాయలేదు కానీ ఇవే కాక ఇంకేమి ఇష్టం కొట్టి పండ్లు ఇష్టం ఏమా ఎవరి చేతిలో అయినా ఇంకేమైనా లాగేసుకోవటం ఇష్టం అవునా కానీ ఇవి రాస్తే సరిపోతుంది ఏమేంటమ్మా పిందెలు కొబ్బరి రొట్టె ముక్కలు అరటి పండ్లు ఇష్టం సరేనమ్మా తర్వాత చూడండి కింది చిత్రం చూడండి మాట్లాడండి ఇక్కడ చిత్రంలో మీకు కొన్ని కోతులు కనిపిస్తున్నాయి కదమ్మా ఒక్కొక్క కోతి ఒక్కొక్క పని చేస్తూ కనిపిస్తుంది కొన్ని కోతుల తోకలకి గంట కూడా కట్టబడి ఉంది చూసారా మరి ఒక్కొక్క కోతి ఏమేం చేస్తుందో మాట్లాడుకుందామా కింది చిత్రంలో ఒకటి గోడపై ఉన్న ఒక కోతి అరటి పండు పట్టుకొని ఉన్నది గోడపై ఉన్న ఒక కోతి అరటి పండు పట్టుకొని ఉన్నది రెండు గోడపై ఉన్న మరొక కోతి మామిడి పండు పట్టుకొని ఉన్నది గోడపై ఉన్న మరొక కోతి మామిడి పండు పట్టుకొని ఉన్నది మూడు గోడపై ఉన్న ఇంకొక కోతి తోకకు గంట ఉన్నది గోడపై ఉన్న ఇంకొక కోతి తోకకు గంట ఉన్నది నాలుగో పాయింట్ రెండు కోతులు తోకతో చెట్టు కొమ్మని పట్టుకొని వేలాడుతున్నాయి అక్కడ చూడండి రెండు కోతులు తోకతో పట్టుకున్నాయి చేతితో పట్టుకోలేదు తోకతో పట్టుకొని ఉన్నాయి చూడండి తోకని ఆ కొమ్మకి ఇలా వేసేసాయి అన్నమాట మడత పెట్టి వేసినట్టు వేసేసి కిందకి అటు ఇటు ఊగుతున్నాయి వేలాడుతున్నాయి చూసారా రెండు కోతులు తోకతో చెట్టు కొమ్మని పట్టుకొని వేలాడుతున్నాయి ఐదో పాయింట్
ఒక కోతి అరటిపండు చేతిలో పట్టుకొని గంతులు వేస్తుంది. చూడండి అక్కడ గంతులు వేస్తుంది నించోని. ఒక కోతి అరటిపండు చేతిలో పట్టుకొని గంతులు వేస్తున్నది. ఆరో పాయింట్, ఒక కోతి చెట్టు కొమ్మను చేతులతో పట్టుకొని ఊగుతున్నది. ఒక కోతి చెట్టు కొమ్మను చేతులతో పట్టుకొని ఊగుతున్నది. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏమర్థమైందమ్మా? మనం ఏదైనా సరే ఒక చిత్రాన్ని చూసి ఆ చిత్రంలో ఏం జరుగుతుందో చెప్పడమే అంతే. అది నడుస్తుందా, కూర్చుందా, లేక ఏమైనా తింటుందా, అక్కడ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏమేం పనులు చేస్తున్నారో చక్కగా చెప్పడం రావాలి. మీకు ఆ విధంగా బాగా చెప్పడం వచ్చింది. నేను మాట్లాడినప్పుడు మీరు కూడా నా వెనక మాట్లాడండి. మీకు అదే కాక మీకు ఇంకా ఏమనిపిస్తుంది, ఇంకా ఇంకో కోతి గురించి నేను రాయలేదు, తోకతో పట్టుకొని చేతిలో అరటిపండు అది పట్టుకొని ఉన్నది అవునా, ఆ ఇంకొక కోతి అరటిపండు చేతిలో పట్టుకొని చెట్టు ఎక్కేస్తూ ఉన్నది అవునా. అలాగా మీరు చక్కగా మాట్లాడుతూ ఉన్నారు అంటే మీకు తెలుగు చక్కగా మాట్లాడటం వస్తుంది. మీరు అలా మాట్లాడటం వస్తే ధారాళంగా మాట్లాడతారు అనే మీకు ఈ శీర్షిక ఇవ్వటం జరిగింది. అర్థమైందా అమ్మా? ఈరోజు పాఠం ముగిసింది. ధన్యవాదములు.